కన్సర్న్ నడిపోతుంది ఇక్కడ మేము ఎక్కడికో అన్నట్లు ఇది అంటే కన్సర్న్ నడిపోతుంది. ఏదైనా ఇప్పుడు అనుకోవచ్చు, ఒక అది నిమిషం, మొత్తం రైతు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ మొత్తం ఫోన్ ప్రకారము చేయాలి, లక్షల కోట్లు సంపాదించిన రేవంత్ రెడ్డి మొత్తం వ్యక్తిస్తుంది. ప్రజాస్వామ్యం అదే ఏదో ఇది విధంగా ఒక నడిపోతుంది, రేవంత్ రెడ్డి అనే ప్రజాస్వామ్యం వ్యక్తి పూర్తి ఏదో వినండి, నడిపోతుంది, పూర్తిగా ఏదో వినండి, మీరు రేవంత్ నడిపోతుంది, రెడ్డి అనే వ్యక్తి డిపి కేసు మీరు క్యాంప్ ప్రత్యక్ష కేసు, హామీ లేకుండా చేసే అరే ప్రయత్నం, మధ్యలో కుటుంబాల 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 రెయిన్ ఎక్కడ పంచాయతీ సంస్కారమే. ప్రయత్నం, మూడోసారి అరే మీరు అధికారం కోసం తలపై అయినట్టు వ్యక్తి కూడా ఎక్కి మరి మీ అనుకున్నారు మధ్యలో కూడా, నా ఇష్టం వచ్చినప్పుడు యాంకర్ మీరు గారు, ఫోన్ నా చేయండి, మీ పాలు పట్టుకెళ్ళి మీరు వచ్చి మధ్యలో అది పరిపాలన మాట్లాడుతున్నారు. చేయండి, ఏం కాదు మీరు మాట్లాడుతుంది, ఏం కాదు ఫోన్ కౌశిక్ గారు చేసుకోవాలి, ఎవరైనా మాట్లాడుతున్నారు. ఇదేమన్నా కౌశిక్ మేము గారిని కాదు, అంటున్నానండి, కౌశిక్ గారిని ఎందుకు మాట్లాడమంటున్నారు మధ్యలో, మాట్లాడకండి నేను అంటే ఒక నిమిషం నేను చెప్పేది వినండి. సార్ ఢిల్లీ నేను లిక్కర్ స్కామ్ కాదు, లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతకుముందు మరి చెప్తాను, జయరాం గారు ఢిల్లీ మాట్లాడటం లిక్కర్ మీరు అరే మాట్లాడారు మీరు కదా, డిబేట్ డిబేటే చేస్తున్నాం మనం. సరే సరే కౌశిక్ గారు, ఢిల్లీ కౌశిక్ గారు ఒక నిమిషం టైం ఇవ్వండి, ఒక నిమిషం రామమూర్తి గారికి టైం ఎస్ఎం ఇవ్వండి ప్లీజ్. ఆయన రామాయణ చెప్పలేదు, ఏంటి చెప్పండి సార్, చేయడం చూద్దాం. తప్పు చేసి ఇంకేదో బుకాయి ఇస్తే అరే ఉండదు, కాదు కాదు, మీకు నేను టైం ఇస్తాను, లిక్కర్ రండి స్కామ్ కౌశిక్ చేసే గారు, వాళ్ళు మీరు నేను మాట్లాడితే కౌశిక్ గారు, కౌశిక్ గారు మాట్లాడితే క్రాస్ టాక్ వద్దు, ఢిల్లీ క్రాస్ లిక్కర్ టాక్ స్కామ్ వద్దు, లో మాట్లాడి ఇవ్వండి చెప్పండి రామమూర్తి గారు. ఢిల్లీ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే తప్పు అంటాడు, అది ఎంత ఘోరం అని అంటాడు రేవంత్ రెడ్డి. అదే కేసులో కవిత అరెస్ట్ అయితే మంచి పని అంటాడు. ఇదే ఇక్కడ తొందర వైఖరి అండి. ఇప్పుడు ఢిల్లీ లెక్కర్ స్కామ్ అన్నది అందరికి తెలుసు, అందులో ఏం లేదు. ఇప్పుడు ఈడీ కూడా ఎప్పుడైతే 1956లో పుట్టిందో ఇప్పటి వరకు చేసిన కేసుల్లో 1-2% మాత్రమే అది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బీజేపీ మీద, బీజేపీ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ నాయకుల మీద 99% కేసులు పెట్టిళ్ళు, ఒక 1% మాత్రమే ఇతరుల మీద పెట్టిళ్ళు. అదొక రాజకీయ వేదిక లాగా, ఒక పగ తీర్చుకునే ఒక వేదిక లాగా ఈడీ యూజ్ అవుతాను తప్ప ఇంకా వేరే విధంగా కాదు. ఇప్పుడు ఏంటంటే వందలు మాట్లాడచ్చు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అది చేసిళ్ళు, వీళ్ళు ఎది చేసిళ్ళు, వీళ్ళు అది ఇది, ఇప్పుడు ఎవరు ఏం చేసిళ్ళు, ఎవరు ఇంత దూరం తీసుకొచ్చిళ్ళు. దాదాపు 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు మార్చింది, ఇప్పుడు ఇక్కడ వరకు ఏం వచ్చింది, ఏం జరిగింది, ఇంత దూరం వచ్చాము. కాంగ్రెస్ వాళ్ళు కొంత చేశారు, బీజేపీ వాళ్ళు కొంత చేశారు, మేము కొంత చేశాము.